అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఏపీ అసెంబ్లీ మార్పులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పడానికి అయితే వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియో చేయాలంటే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని లైక్ చేస్తే మీ సపోర్ట్ నాకుంటే ఖచ్చితంగా ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎక్కువ పోస్ట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మొత్తంగా మనకి ఏపీ అసెంబ్లీలో భారీ మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి. సో మరో ఇద్దరికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు అయితే రాబోతు ఉన్నాయి. సో మొత్తంగా మనకి ఈ యొక్క స్పీకర్ పదవికి సంబంధించి, మార్పుకు సంబంధించి మనకి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతు ఉంది. సో 8న గవర్నర్తో సీఎం జగన్ భేటీ అంటే చూస్తున్నాం. సో ఈ నెల 8వ తేదీ గవర్నర్ మనకి విశ్వభూషణ్ హరిచందన్తో మనకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీగా ఉన్నారు ఫ్రెండ్స్. 7వ తేదీ మనకి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ సమావేశం అయితే ఉంది. సో 11న మనకి కొత్త మంత్రులకు, తాజా మాజీలకు మనకి విందు కూడా సీఎం అయితే ఇవ్వబోతున్నారు. సో మొత్తంగా రోజాకి సంబంధించి మనకి ఈ యొక్క స్పీకర్కి సంబంధించి, దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడమే జరిగింది. సో మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ సీరియస్గా దృష్టి సారించడమే జరిగింది. అందుకు సంబంధించి జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. 35 మందితో జాబితాను పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. సో ఆ జాబితాలో 25 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించిన ఫ్రెండ్స్. మరో ఇద్దరికి అసెంబ్లీ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ పదవులు కేటాయించినట్టు చూస్తున్నా. మరో 6 మందికి విప్పు బాధ్యతలు అప్పగించనున్నారు. సో మొత్తంగా ఈ యొక్క అసెంబ్లీ మార్పులకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి అతి త్వరలో కొత్త క్యాబినెట్ అయితే ఏర్పడబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.